Hi everyone, this is Ram from SCS Online Sainik Academy, Vishakhapatnam. So, SCS Sainik Academy lo evaraithe online classes teeskuntunaro vallaki so vaalla yokka syllabus ni base cheskoni vaalla yokka base ni batches ni base cheskoni grand test alage mega grand test series anetuvade start chestam. So ante ikkada grand test endante 5 weeks complete aithe ganaka 5 weeks ki related ga unde atvanti syllabus tho manam grand test ni conduct chestam. सो ग्रांड टेस्ट 300 मार्क्स की सिलेबस 300 मार्क्स तो ग्रांड टेस्ट अनेटुवंटिवि कंडक्ट चेस्तां. सो दानि तर्वात मेगा ग्रांड टेस्ट अनेटुवंटिदि ఒక सो सीरीज अनेटुवंटिदि स्टार्ट चेस्तां. अदि एप्पुडु अंटे सिलेबस टोटल गा कंप्लीट अयिपोयिन तर्वात ई मेगा ग्रांड टेस्ट सीरीज अनेटुवंटिदि स्टार्ट चेयडं जरुगुतुंदि. दीनिलो 55 टेस्ट सीरीज उंटायि मेगा ग्रांड टेस्ट लो टोटल गा 55 टेस्ट उंटायि. ओनली मेगा ग्रांड टेस्ट लो मेगा ग्रांड टेस्ट वरकु मात्रमे चेप्तुन्नानु. मनं कंडक्ट चेसेटुवंटि टोटल 570 टेस्ट लो सो ओनली मेगा ग्रांड टेस्ट 55 टेस्ट उंटायि. ई मेगा ग्रांड टेस्ट योक्क मेन सो मोटो एंटि अंटे మనము ఆల్్రెడీ క్లాసెస్ లో నేర్చుకున్నటువంటి సిలబస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ కాకుండా ఇంకాస్త డెప్త్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ తో మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేస్తాము. అంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అవి మన సిలబస్ తో లింక్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేయాలనేదే మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ యొక్క మెయిన్ ఓకే ఉద్దేశం అన్నమాట. సో అంటే మెగా గ్రాండ్ టెస్ట్ అంటే చాలా డెప్త్ గా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్ ని. దీని వల్ల పిల్లలు ఇంకాస్త లెర్నింగ్ అంటే ఇంకా చెప్పాలంటే మెగా గ్రాండ్ టెస్ట్ ఏ వన్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఇవి కూడా మళ్ళీ అంటే రెగ్యులర్ గా క్లాసెస్ వింటూనే సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి కొంచెం డెప్త్ ఉండేటువంటి సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి డెప్త్ ఉండేటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, మరి మ్యాథమెటిక్స్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ లో డెప్త్ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు గనక ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఉంటాయి, ఈ 50 క్వశ్చన్స్ లో ఒక 30 క్వశ్చన్స్ వాళ్ళు బాగా చేయగలిగారు, ఇంకో 20 క్వశ్చన్స్ ని చేయలేకపోయారు. ఎందుకంటే డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 20 క్వశ్చన్స్ వాళ్ళకి రాలేదు సో చేయలేదు. మరి 20 క్వశ్చన్స్ కి సంగతి ఏంటి? మరి మన క్లాస్ లో చెప్పినీ రాలేదంటున్నారు, సో బయట నుంచి ఇస్తాం అంటున్నారు, పిల్లలకు టెస్ట్ చేయడం అంటున్నారు కదా. మరి 30 క్వశ్చన్స్ చేశారు, ఇంకో 20 క్వశ్చన్స్ చేయలేదు ఏంటి అంటే ప్రతి మెగా గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత 50 క్వశ్చన్స్ తో మ్యాథమెటిక్స్ తో ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఉంటుంది. అంటే మెగా ఫర్ ఎగ్జాంపుల్ మెగా గ్రాండ్ టెస్ట్ 1 అనేటువంటిది సో MG1 అంటే మెగా గ్రాండ్ టెస్ట్ 1 అనేది స్టూడెంట్ రాసేసాడు, అందులో 30 క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ అయ్యాయి, 20 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు తనకు తెలియకపోవడం వల్ల. అప్పుడు మెగా గ్రాండ్ టెస్ట్ 1 ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది, ఈ ఎక్స్‌ప్లనేషన్ లో ఏంటి అంటే సో క్వశ్చన్స్ ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, 1 మినిట్ లో క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఇలా సాల్వ్ చేస్తే టైం ఎలా సేవ్ అవుతుంది, ఫాస్ట్ గా ఎలా చేయాలి, ఆప్షన్ బేస్డ్ గా ఎలిమినేషన్ చేస్తూ ఎలా చేయాలి, 4 ఆప్షన్స్ లో ఖచ్చితంగా 2 ఆప్షన్స్ రాంగ్ ఉంటాయి మనం చూడగానే తెలిసిపోతుంది అవి ఎలా చేయాలి, ఇంకో 2 ఆప్షన్స్ లో మనం ఆప్షన్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు సమ్ చేయకుండానే మనం మనకున్నటువంటి మనం ఆల్రెడీ క్లాసెస్ విన్నాం కాబట్టి ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఎన్నో టెస్ట్ సిరీస్ అప్పటికే రాసేసి ఉంటారు. మెగా గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు ఆల్రెడీ చాలా టెస్ట్లు రాసేసి ఉంటారు కాబట్టి షార్ప్ గా షార్ట్ కట్స్ లో ఈజీగా ఎలా చేయాలి, అసలు పెన్ యూజ్ చేయకుండానే అక్కడ ఆన్సర్ ని ఎలా కనిపెట్టాలి, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ లో మళ్ళీ చెప్తాను. అంటే దీనిలో నియర్లీ అంటే 55 అంటే 55 ఇంటూ 50 అంటే నియర్లీ 2500 అబౌ క్వశ్చన్స్, నియర్లీ 3000 క్వశ్చన్స్ కి ఎక్స్‌ప్లనేషన్ అనేది నేనే ఇవ్వడం జరుగుతుంది. ఏది మీరు క్లాసులు కాకుండా మెగా గ్రాండ్ టెస్ట్ లో ఉండేటువంటి క్వశ్చన్ లో నియర్లీ 3000 క్వశ్చన్స్ ని షార్ట్ కట్స్ లో సింపుల్ గా ఎలా చేయాలి, క్వశ్చన్ ని ఎలా చదవాలి, ఎస్పెషల్లీ ఫైనల్ ఎగ్జామినేషన్ కి మించి ఉంటుంది మెగా గ్రాండ్ టెస్ట్ అనేది, వర్రీ అవ్వద్దు ఎందుకంటే పిల్లల్ని కొంచెం టఫ్నెస్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో. కాబట్టి క్వశ్చన్స్ ని మనం ఎలా రీడ్ చేయాలి అనేది ఒకటి చెప్తాను ఈ మెగా గ్రాండ్ టెస్ట్ లో. క్వశ్చన్ ని ఎలా రీడ్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఆప్షన్స్ ని ఎలా చూడాలి, అంటే క్వశ్చన్ ఆప్షన్ ఈ రెండింటిపైన 1 మినిట్ లో మన స్కానింగ్ అయిపోయి ఆప్షన్ పెట్టేయగలగాలి, అప్పుడే మనం ఫైనల్ ఎగ్జామ్ లో పిల్లలు బాగా రాయగలుగుతారు. ఇవన్నీ కూడా నేను మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ లో చెప్తాను కాబట్టి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఒక సోల్ వంటిది.
ఓకే సోల్మేట్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సో నార్మల్గా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, క్లాసెస్ వింటారు, హోంవర్క్ చేస్తారు. ఎగ్జామినేషన్లో ఎలా చెయ్యాలో మనం చేసి చూపిస్తే వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. అదే నేను చేస్తాను ఈ మెగా గ్రాంట్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా. అంటే నేనే ఒక స్టూడెంట్ అయితే ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఒకవేళ మీరే కనుక నేను సాల్వ్ చేసిన విధంగా మీరు సాల్వ్, ఐ మీన్ మీరంటే స్టూడెంట్స్ సాల్వ్ చేస్తే వితిన్ 50 మినిట్స్లో 50 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు, టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనగానే మ్యాథమెటిక్స్ తీసుకుంటే బాగా ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఒక 10 ఉంటే, యావరేజ్గా ఉండే క్వశ్చన్స్ ఒక 20 ఉంటే, కష్టంగా ఉండే క్వశ్చన్స్ ఒక 20 ఉన్నాయనుకోండి. బాగా ఈజీగా ఉండే క్వశ్చన్స్ యావరేజ్గా ఉండే క్వశ్చన్స్కి టైం తక్కువ యూజ్ చేసి, కష్టంగా ఉండే 20 క్వశ్చన్స్కి ఎక్కువ టైం యూజ్ చేయడం ఎలా, అవి కూడా నేను మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. సో మెగా గ్రాండ్ టెస్ట్లు మేము కండక్ట్ చేయడమే కాకుండా మెగా గ్రాండ్ టెస్ట్లలో ప్రతి పేపర్ని కూడా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా 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 యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ ఇయర్స్లో సక్సెస్ సాధించడానికి మెయిన్ రీజన్, 90% రీజన్ మెగా గ్రాండ్ టెస్ట్. ఎస్, 100% మెగా గ్రాండ్ టెస్ట్. అది ఎవరిని అడిగినా ప్రీవియస్ స్టూడెంట్స్ చెప్పేస్తారు. కాబట్టి మెగా గ్రాండ్ టెస్ట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు మై డియర్ స్టూడెంట్స్. మెగా గ్రాండ్ టెస్ట్ మీరు రాయండి, అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, అదే విధంగా మీరు మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ 3 ఉన్నాయి, 1 మెగా గ్రాండ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడము, 2 మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడడము, 3 మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎలా చేశానో అలాగే మీరు చేయడము. ఈ 3 కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీరు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిపోతారు, మీకు సీట్ కూడా కన్ఫామ్గా వస్తుంది మంచి మార్క్స్తో. మరి చూసారు కదా మెగా గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్, మెగా గ్రాండ్ టెస్ట్ యొక్క యూజెస్ చెప్పాను. సో మీరు కూడా ఇవి పాటించండి. మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానని చెప్తాను, ఎందుకంటే సిలబస్ అవుతుంది కాబట్టి. సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మెగా గ్రాండ్ టెస్ట్ నేను స్టార్ట్ చేసేస్తాను, అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, డోంట్ వరీ. సో అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎవరైతే సైనిక్ స్కూల్ ఎస్సీఎస్ సైనిక్ అకాడమీలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఒకటి. సో కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ బై బై.